ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న తమ సంస్థను అభివృద్ధి దిశగా నడిపిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని 19 న్యూస్ ఛానల్ అధినేత పితాని శ్రీనివాసరావు కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో గల 19 న్యూస్ కార్యాలయంలో 2021 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 19 న్యూస్ ఛానల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 19 న్యూస్ సంస్థ అధినేత పితాని శ్రీనివాసరావు కుమారి దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 19 న్యూస్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 2020లో కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని అయినప్పటికీ కొత్త వైరస్ స్ట్రెయిన్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మంచి చెడులను దిశానిర్దేశం చేశారు. అనంతరం 19 న్యూస్ సంస్థ సీఈఓ తాతారెడ్డి మాట్లాడుతూ 19 న్యూస్ ఛానల్ సమాజంలోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సంక్షేమం కోసమే 19 న్యూస్ పనిచేస్తుందన్నారు. అనంతరం 19 న్యూస్ ఛానల్ ను ఏకతాటిపై నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో మరియు తెలంగాణ స్టేట్ బ్యూరోలకు 19 న్యూస్ అధినేత పితాని శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 19 న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు, రీజనల్ బ్యూరోలకు, డెస్క్ సిబ్బంది, వీడియో ఎడిటర్స్, యాంకర్స్, న్యూస్ రీడర్స్, ఇతర సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.